टाटा प्ले बॉक्स सेटअप बॉक्स अनेदी मनं निन्न अनबॉक्सिंग अयिते चेसामंडि आ वीडियो चूडकपोते चूडंडि आ वीडियो चूसिन तर्वात ई वीडियोनु चूस्तुंटे मीकु अर्थमवुतुंदि मीकु ई रोजु एं चेस्तानंटे अंडि कस्टमर के नेनु वेल्लि अक्कड नेनु बॉक्स इंस्टालेशन चेसि अलागे अक्कड डिश इंस्टालेशन चेसि आ तर्वात पिक्चर क्वालिटी एला वस्तुंदो चूद्दां मुंदैते इंस्टाल चेयडानिकि वेल्दामंडि वीडियो अयिते मीरु पूर्तिगा चूडंडि ओकेनंडि ఇక్కడైతే నేను కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అండి డిష్ ఇన్స్టలేషన్ చేయడానికి అవన్నీ బిగిస్తున్నానండి. బిగించిన తర్వాత మనం వాల్ మౌంట్ చేసి గోడకు బిగిస్తానండి. ఇవి చెక్ చేయొచ్చు. ఇక్కడైతే టాటా ప్లే హెచ్డి సెటప్ బాక్స్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఉంది. వాల్ మౌంట్ చేసి ఇక్కడ డిష్ ఇన్స్టలేషన్ చేస్తానండి. నెక్స్ట్ మనం టీవీ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ సెటప్ బాక్స్ అయితే ఇన్స్టలేషన్ చేసిన తర్వాత అండి ఇక్కడ సెటప్ బాక్స్ పెట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చెప్పి పెట్టాను. సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సాఫ్ట్వేర్ అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుందో చూద్దాం. అప్డేట్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ సెటప్ ఎలా అయితే వస్తుందండి. అయిన తర్వాత మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే హెచ్డి ఛానల్స్ అయితే పెట్టాను నేను రెగ్యులర్గా. మీకు ఎప్పుడు ఛానల్స్ హెచ్డి ఛానల్స్ అయితే మీకు తెలుగు ఛానల్స్ అనేది 1409 వస్తాయి. హెచ్డి ఛానల్స్ అయితే మీకు ఇక్కడ పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. మీకు పాత మీరు టాటాస్కి హెచ్డి బాక్స్ చూసినట్టయితే సేమ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, అదే క్వాలిటీ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ మా టీవీ అయితే పెట్టాను, చాలా అయితే బాగుంది క్వాలిటీ అండి. నాకు ఆడియో కూడా మీకు డాల్బీ అని చూపిస్తుంది స్క్రీన్లో. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే టాటా ప్లే హెచ్డి సెటప్ బాక్స్ చూసారు కదండి. అక్కడ మీకు చూస్తున్నట్టయితే నేను డిష్ ఇన్స్టలేషన్ చేస్తాను, టాటా ప్లే డిష్ ఇన్స్టలేషన్ చేశాను. తర్వాత అక్కడ సెటప్ బాక్స్ అనేది టాటా ప్లే, ఇక్కడ చూసారు కదా టాటా ప్లే హెచ్డి సెటప్ బాక్స్ ఇన్స్టలేషన్ చేశాను. ఇన్స్టలేషన్ చేసిన తర్వాత హెచ్డి ఛానల్స్ అయితే మీకు చాలా బాగుందండి, అలాగే సౌండ్ కూడా మీకు చాలా అయితే బాగుంది, అలాగే పిక్చర్ క్వాలిటీ బాగుంది. మీకు లాస్ట్ టైం చెప్పినట్టుండి టాటాస్కే హెచ్డి టాటాస్కే అండి, ఇది టాటాస్కే. ఇది ఓల్డ్, మీకు ఆల్రెడీ మీకు ఇది అన్బాక్సింగ్ అయితే చేసింది. ఇది టాటా స్కై, ఇది వచ్చి టాటా ప్లే. ఈ టాటా స్కై హెచ్డి బాక్స్ ఏదైతే ఉందో సేమ్ క్వాలిటీ ఇదే బాక్స్లో కూడా ఉందండి, మీకు అర్థమవుతుందండి. ఇది సేమ్ ఈ టాటా స్కై సెటప్ బాక్స్ ఈ క్వాలిటీ ఏదైతే బాగుందో ఆల్రెడీ దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. సేమ్ ఈ క్వాలిటీ అండ్ ఆడియో అండ్ వీడియో ఏదైతే బాగుందో సేమ్ ఇదే బాక్స్లో కూడా సేమ్ క్వాలిటీని ఆడియో చాలా అయితే బాగుందండి, ఫస్ట్ క్లాస్గా ఉంది. అండ్ ఆడియో అయితే చాలా బాగుంది. మీకు హెచ్డి ఛానల్స్కి మీకు డాల్బీ ఆడియో వస్తుంది, అలాగే మీకు పిక్చర్ క్వాలిటీలో వచ్చినప్పటికీ పిక్చర్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి. 1080i వస్తుంది క్వాలిటీ అనేది, మీకు ఇది చాలా బాగుందండి. సేమ్ మీకు ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు, సేమ్ సెటప్ బాక్స్లో అయితే రెండు మీకు యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా ఉంటుందండి. ఇక్కడైతే మీకు డాల్బీ ఆడియోని చాలా బిగ్ సైజ్లో ఇచ్చారు, ఇక్కడ కూడా డాల్బీ ఆడియో ఇచ్చారు కానీ చిన్న లెటర్స్లో ఉంటుంది. టాటాస్కే సెటప్ బాక్స్ ఇది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీకు టాటా ప్లే బాక్స్ అనేది సేమ్ మీకు డిజైన్ అండ్ క్వాలిటీ అనేది రెండు ఒకే ఈక్వల్గా ఉంటాయండి. నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి అయితే టాటాస్కే సెటప్ బాక్స్ గురించి చెప్పాను. సేమ్ క్వాలిటీ అనేది మీకు ఇలా వస్తే బాగుండు అనుకున్నాను. సేమ్ అదే డిజైన్లో మీకు అదే సేమ్ పోర్ట్స్ అదే సేమ్ హెచ్డిఎంఐ సేమ్ అదే క్వాలిటీ, సేమ్ పిక్చర్ క్వాలిటీ, సేమ్ ఆడియో చాలా అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఓకేనండి, చాలా అయితే బాగుంది, నాకు నచ్చింది. అక్కడ మీకు మీరు పిక్చర్ చూసినట్టయితే పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, అలాగే ఆడియో క్వాలిటీ కూడా మీకు హెచ్డిలో మీకు ఆడియో అనేది హై డెఫినేషన్లో డాల్బీలో వస్తుంది, మీకు నార్మల్ అయితే రాదండి. ఓకేనండి, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఫస్ట్ టైం మీకు ఫస్ట్ కస్టమర్కి అయితే నేను టాటా ప్లే ఇక్కడ నేను బాక్స్ వేయడం జరిగింది. టాటా ప్లే సెటప్ బాక్స్ అండి, చాలా అయితే బాగుంది. నేను ఇది మీకు ఇక్కడ మీకు లాస్ట్గా ఫైనల్గా చెప్పేది ఏంటంటే అండి, ఇక్కడ రెండు సెటప్ బాక్స్లు పక్క పక్కన పెడితే ఇక్కడ మీకు టాటా స్కై టాటా ప్లే అంటే మీకు ఒక్క లోగో ఒకటే మారింది తప్ప రెండు ఒకటే అని చెప్తాను అనమాట అండి. చాలా అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇదే కంటిన్యూ అయితే మీకు అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ లేకపోతే ఛానల్స్ ప్రోగ్రామ్స్ మీరు ట్యూనింగ్ చేసుకున్నప్పుడు ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఫాస్ట్గా మీకు రెస్పాన్స్ అవుతుందండి. రిమోట్లో కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది, అయితే అంతా మీకు కొంచెం రెస్పాన్స్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది సెటప్ బాక్స్ అనేది. ఓకేనండి, ఈ వీడియోలో మీకు అలాగే పిక్చర్ క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందని తెలుసుకున్నారు. ఇది మీకు ఒకవేళ ఇది సెటప్ బాక్స్ కావాలనుకుంటే
మీ ఏరియాలో అది మీ డిస్ట్రిబ్యూటర్ మీ దగ్గరికి స్టాక్ వస్తే మీకు అక్కడ వెయిట్ చేయండి, స్టాక్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అంటే ఇప్పుడు స్టాక్ అయితే మేము ఉండే మా డిస్ట్రిబ్యూటర్కి అయితే ఇక్కడ స్టాక్ అయితే వచ్చింది. ఇది రావడం వల్ల మీకు అన్బాక్స్ చేసి అలాగే దీన్ని వీడియో ఆడియన్స్ మీకు చూపించాను. వెయిట్ చేయండి, అప్పటి వరకు మీకు ఓల్డ్ స్టాక్ ఏదైతే ఉందో అదే రన్ అవుతుంది. అప్పటి వరకు అయితే మీకు ఏ స్టాక్లో అది పాత టాటాస్కి సంబంధించిన స్టాక్ అయితే ఇంకా చాలామంది దగ్గర అయితే ఉంటుందండి. ఆ స్టాక్ అయితే ఇంకా అలా ఉంటుంది. మీకు టాటా ప్లేస్ సంబంధించిన స్టాక్ అయితే వచ్చిన తర్వాత మీకు మీకు ఆల్రెడీ మీ ఒకవేళ కనెక్షన్ బుక్ చేసుకున్నా, ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, మీరు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి బుక్ చేసుకున్నా సరే ఈ సేమ్ సెటప్ బాక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి టాటా ప్లే వాళ్ళు. ఓకేనండి, ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.